అండి, హలో, వెల్కమ్ టు ఫ్రమ్ ద డైస్ ఆఫ్ మైన్. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ చట్నీ రెసిపీ చూద్దామండి. ఫస్ట్ కొత్తిమీర చట్నీ. దీనికి కొత్తిమీర, పచ్చిమిరపకాయలు 4, తర్వాత శనగపప్పు 1/2 కప్పు, తర్వాత చింతపండు, కొంచెం ఉప్పు, రెండింటిని మిక్సీలో కొంచెం వేసి బ్లెండ్ కొంచెం వాటర్ వేసి బ్లెండ్ చేస్తే ఇలా ఉంటుందండి. దీన్ని తాలించుకోవటమే ఇడ్లీ దోశ అన్నిటికీ బాగానే ఉంటుంది. తర్వాత పుదీనా చట్నీ అండి. పుదీనా చట్నీకి దీనికి స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకుని దానిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి, తర్వాత మినప్పప్పు 1/2 స్పూను, తర్వాత శనగపప్పు 1/2 స్పూను వేసి వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. వేయించుకొని అవి వేగాక వాటిలో చూడండి, చక్కగా వేగిపోతుంది. ఎందుకంటే విడిగా కొంచెం ఒక ఫుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. ఫుల్ స్పూన్ జీలకర్ర వేసి అది వేగాక 4 ఎండుమిరపకాయలు నా దగ్గర కాశ్మీరీ చిల్లీ ఉన్నాయండి, అవి వేసాను, బాగా రంగు వస్తాయి. తర్వాత కొంచెం 4 వెల్లుల్లి రెబ్బలు వేసి వీటన్నిటిని బాగా వేగనివ్వాలండి. వేగాక 1/2 కప్పు సన్నగా కట్ చేసిన చిన్న ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ ఉంటుంది కదా, దాన్ని సన్నగా కట్ చేసిన 1 ఉల్లిపాయ దానిలో వేసి దాన్ని కూడా చక్కగా వేగనివ్వాలండి. ఇవన్నీ వేగాక 1/2 కట్ట పుదీనా వేసి వేగనివ్వాలి. ఎందుకంటే ఇక్కడ బాగా వేగిని, ఇప్పుడు పుదీనాను వేసి వీటిని కూడా ఇప్పుడు ఇంత ఆకున్నా కూడా అది వేగేసరికి కొంచెం అయిపోతుందండి. బాగా వేయించుకోవాలి. వేయించుకొని పుదీనా కూడా వేగాక దానిలో కొంచెం ఏదో చూడండి, వేగిపోతుంది. వేగిపోయాక దీనిలో ఒక టమాటా బాగా చిన్నగా కట్ చేసుకున్న టమాటా తీసుకొచ్చి దీనిలో వేయాలండి. వేసి ఈ టమాటా ముక్కలు కూడా వేగే వరకు ఉంచాలి. ఉంచి వీటిని చక్కగా వేగాక దీనిలో కొంచెం ఉప్పు వేసి దీన్ని బాగా ఉప్పు వేసి కొంచెం వేయించి బాగా చల్లారనివ్వాలి. చల్లారించిన తర్వాత బ్లెండర్లో వేసుకొని దీన్ని బాగా ఆరనివ్వాలండి. వేడిగా ఎప్పుడూ వేయకూడదు. ఇదిగో చూడండి, ఇక్కడ ఆరిపోతుంది. తర్వాత లాస్ట్లో కొంచెం చింతపండు వేసాను. చింతపండు వేసి ఇట్లా ఆరిపోయాక దీన్ని చక్కగా మిక్సీలో బ్లెండ్ చేసుకుంటే ఇలా వస్తుందండి చట్నీ. ఇది ఇడ్లీ దోశ అన్నిటికీ చాలా బాగుంటుంది. నీరు దోశకి ఇది బెస్ట్ కాంబో. తర్వాత పచ్చి పుదీనా చట్నీ తీసుకుందామండి. దీనికి ఏమేం కావాలంటే ఇదిగో చూడండి, ఒక పెద్ద బౌల్లో పుదీనా తీసుకున్నాను, పుదీనా 1 కప్పు, తర్వాత 1/2 కప్పు చట్నీ శనగపప్పు, తర్వాత 4 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, తర్వాత కొంచెం చింతపండు, తర్వాత కొంచెం ఉప్పు. వీటన్నిటినీ మిక్సీలో వాటర్ సరిపడినన్ను వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకొని తాలింపు పెట్టుకున్నాక ఇలా ఉంటుందండి. ఇది చాలా వాటికి మంచి కాంబినేషన్. తర్వాత కొబ్బరి చట్నీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేస్తారో చూద్దామండి. దీనికి కొబ్బరిని తీసుకొని పచ్చి కొబ్బరిని దానిపైన తోలు తీసేయాలండి. బ్రౌన్ కలర్ ఉన్న తర్వాత కొబ్బరి కొంచెం, పచ్చిమిరపకాయలు, 2 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఉప్పు, కొంచెం చింతపండు తీసుకొని వీటిని చక్కగా కొన్ని వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకుంటే ఇలా వస్తుందండి. తాలించుకున్న తర్వాత ఇది ఇడ్లీ దోశకి దీన్ని మించిన కాంబినేషన్ లేదండి. చాలా మల్లెపూల చాలా బాగుంటుంది ఇది. తర్వాత నార్మల్ ఆర్డినరీ వేరుశనగపప్పు 1/2 కప్పు, చట్నీ శనగపప్పు, తర్వాత అల్లం, కొంచెం ఉప్పు, చింతపండు, పచ్చిమిరపకాయలు, కొంచెం కొబ్బరి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకుంటే ఇలా వస్తుందండి. తాలింపు వేసుకున్న తర్వాత ఇది ఇడ్లీ దోశకి మంచి కాంబినేషన్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.